నా పేరు పవన్. ఎంత తెలుగు కదా, నా పేరు పవన్, నా మెటమార్ఫసిస్ అధినేత. సో మేము 3 ఇయర్స్ నుంచి స్కూల్స్కి ఆంటర్ప్రినర్షిప్ అనే కరికులం మేము ఆల్రెడీ ఇస్తున్నాము. సో స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఐడియాస్తోని వాళ్ళందరికీ మంచి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము సపోర్టింగ్ చేస్తున్నాము. వాళ్ళ ఐడియాస్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి కూడా మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం. కానీ 3 ఇయర్స్లో ఏమవుతుందంటే మేము సక్సెస్ అయిన ఐడియాస్ గురించే మాట్లాడుతున్నాం, రైట్? అంటే మేము ఐడియాస్ ఏవైతే మార్కెట్లోకి వచ్చాయో వాళ్ళకి మేము ఇస్తున్న ఎగ్జాంపుల్స్ కూడా అన్ని సక్సెస్ఫుల్ ఐడియాస్ గురించి చెప్తున్నాం. కానీ చాలామంది స్టూడెంట్ ఐడియాస్, అంటే ఒక 100లోనే ఆల్మోస్ట్ ఒక జస్ట్ 5 or 6 ఐడియాస్ మాత్రమే మార్కెట్ దాకా వెళ్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ అది చాలా డిమోరాలిటీ, లేకపోతే వాళ్ళకి చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ని చూసిన తర్వాత మేము అన్హర్డ్ స్టోరీస్ అని చెప్పేసి ఒక లాంచ్ చేద్దాం అనుకున్నాము. అన్హర్డ్ స్టోరీస్ ఏంటంటే బేసిక్లీ ఎవరికైనా సరే, ఏవైనా ఫెయిల్యూర్ అయినా అండ్ ఎవరైనా ఐడియాస్ ముందుకు వెళ్ళకపోయినా, ప్రతి సంస్థలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా వరకు నేను చాలా ఐడియాస్ అనుకుంటాం కానీ అవి ముందుకు వెళ్ళవు. సో అలాంటి ఐడియాస్ అన్నీ అవి ఆ సంస్థలో మాత్రమే ఉండిపోతాయి, రైట్? అవి బయటికి రావు. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, అన్హర్డ్ స్టోరీస్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ప్రతి చాలామంది ఆంటర్ప్రినర్స్ని, తర్వాత పాలసీ మేకర్స్ని వాళ్ళందరినీ పిలిపించి, వాళ్ళు బేసిక్లీ ఆ ఐడియాస్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు లెర్నింగ్స్ ఏంటి వాటి ద్వారా, ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు లెర్నింగ్స్ ఎలా అయింది, తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా మళ్ళీ ఆ ఐడియాస్ని ఎలా లాంచ్ చేశారు అన్న స్టోరీస్ చెప్పడమే ఈ అన్హర్డ్ స్టోరీస్. ఈరోజు నోవోటెల్లోని లాంచ్ చేసాం ఇది. దానికి జయేష్ రంజన్ గారు, ఉషారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, సుధాకర్ రావు గారు, తర్వాత చాలామంది యూనో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి, ఇక్కడ నుంచి మీరు జస్ట్, అంటే మీరు ఫెయిల్ అయినా సరే దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్ లైక్ అన్హర్డ్ స్టోరీస్, మెటమార్ఫిసిస్ మీకు ఎలాగో సపోర్ట్ చేస్తుంది అన్న మెసేజ్ అందరికీ, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్కూల్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 మంది ఈరోజు వచ్చారు, ప్రిన్సిపల్స్, తర్వాత చాలామంది ఆంటర్ప్రినర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చి చాలా స్టోరీస్, అంటే చాలా ఇన్ఫార్మల్గా అందరూ వాళ్ళ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటూ, ఇక ఒక ఫెయిల్యూర్ ఉంటే దాని నుంచి లెసన్స్ అలా తీసుకోవాలి అన్నదే ఈ మెసేజ్. సో జరిగింది. ఇక ముందు కూడాని వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఈ అన్హర్డ్ స్టోరీస్. ప్రతి నెల మేము డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుని ఉత్తి బిజినెస్లోని ఫెయిల్యూర్స్ కాకుండాని, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఫీల్డ్లో కానీ, లేకపోతే యూనో మామూలు రీటైల్ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఎవరికైనా ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే చేయడానికి మేము పాప్స్పాట్ అనే సంస్థతో మేము అసోసియేట్ అయ్యి వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఎవ్రీ మంత్ మీకు చాలా వస్తాయి. ఇవన్నీ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని, లేకపోతే యూట్యూబ్లోనో మేము ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాము. చాలా స్టోరీస్ తెలుసుకోవచ్చు అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ది స్టోరీస్.